अस्सलाम वालेकुम नाजरीन, मैं मोहम्मद कलीम प्रेस ऑफ इंडिया की जानिब से आपका इस्तकबाल करता हूं। देखते हैं आज की अहम खबरें। చేశారని చెప్పి చెప్పారు. సో దీన్ని వెరిఫై చేస్తే వాళ్ళు చెప్పింది నిజమే. ఇది జగదేవ్పూర్లో 10వ తారీఖు అంటే 8వ తారీఖు జరిగింది. 10వ తారీఖు ఇంకొక చైన్ స్నాచింగ్ చేశారు. అక్కడ కూడా సేమ్ ఇలానే ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే వాళ్ళలో ఆవిడకి బాలామణి ఆమె ఒక 55 ఇయర్స్, తర్వాత వాళ్ళ హస్బెండ్ రాజయ్య 65 ఇయర్స్. వీళ్ళిద్దరు టీవీఎస్ మొపెడ్లో వెళ్తూ ఉంటే అక్కడ ఈ స్నాచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ జగదేవ్పూర్లో వీళ్ళిద్దరు కూడా కరకపట్ల నేటివ్ ఈ విక్టిమ్స్. వీళ్ళు జగదేవ్పూర్కి ఒక అంగడి గురించి అని వెళ్ళారంటే సంత చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇటికాల గ్రామశివారి దగ్గర ఈ చైన్స్ స్నాచ్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఒక 3.5 తులా గోల్డ్ చైన్. సో ఈ చేసే క్రమంలో అక్కడ కూడా ఆవిడ ఓల్డ్ లేడీ కాబట్టి బాలమ్మని ఆవిడ కూడా కింద పడిపోయింది. కింద పడిపోయి తనకు కూడా దెబ్బలు తగిలాయి. సో అక్కడ కూడా ఇది క్రైమ్ నెంబర్ 160/2020లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇంట్రోగేషన్ తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటి, ఎలా వెళ్ళారు అని చెప్పి ఇంట్రోగేషన్లో వీళ్ళు మనకు వెల్లడించింది ఏంటంటే ఇద్దరు కూడా ఈ చైన్ స్నాచ్ చేసుకున్న తర్వాత ఒకటి మన దగ్గర నుంచేమో బిట్స్ పిలాని నుంచి వెళ్ళి కాప్రాకి వెళ్ళిపోయారు. జగదేవ్పూర్లో బోన్గీర్ గట్కేసర్ నుంచి కాప్రాకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తర్వాత కొంచెం టైం చూసి పోలీస్ వాళ్ళ ఇది మూమెంట్ ఏమీ లేనప్పుడు అమ్ముకుందామన్నట్టు ఒక చైన్ ఒకరు ఏ1 ఇంట్లో పెట్టుకున్నారు, రెండో చైన్ ఏ2 ఇంట్లో పెట్టుకున్నారు. సో ఈ ఇంట్రాగేషన్లో వీళ్ళు ఇది కన్ఫెస్ చేయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి టీం ఈ రెండు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామాలో వాళ్ళ ఇంట్లోనే ఇది రికవర్ చేయడం జరిగింది. సో ఈ రెండు కూడా కోర్టులో డిపాజిట్ చేస్తాము. ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఇంకా వీళ్ళు ఇదేనా ఇంకా ఏమైనా చేశారనేది కూడా ఫర్దర్ పోలీస్ కస్టడీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఫోర్ ఐపీసీ స్నాచింగ్ కేసులోతో పాటు ఇంకొక కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఏమైనా ఉంటే మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. కేసులో వీళ్ళని పికప్ చేశాము, రెండో కేసు కూడా కన్ఫెస్ చేశారు, అది కూడా మనకు రికవరీ అయ్యింది. ఇంకా ఫర్దర్ అనేదానికి మనం పోలీస్ కస్టడీలో తీసుకొని మనం ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అండ్ పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్ యొక్క అప్పీల్ ఏంటంటే సో ఇది కేవలము బికాస్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్లో లేదంటే మంచి మంచి దాతలు పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి లేదంటే పెద్ద కాలనీ పీపుల్ కానీ ఎల్డర్లీ పీపుల్ తర్వాత పోలీస్ వాళ్ళు ఎఫర్ట్ తోటి మనం పెట్టుకున్న సీసీ కెమెరాస్ దాదాపు ఒక 100 కెమెరాస్ పెట్టామండి. వీళ్ళు ఎక్కడ కూడా చాలా జాగ్రత్తగా తప్పించుకుంటూ నెంబర్ ప్లేట్స్ మార్చుకుంటూ తిరిగారు. బట్ సమ్మ ఎక్కడో చోట ఒక తప్పు జరుగుతుంది అన్నట్టు దాని మీద మనం